అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు నేరుగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అవుట్రీచ్ సర్వేను నిర్వహిస్తుందని, ఇంటింటికి వచ్చే వాలంటీర్లకు ప్రజలు సహకరించాలని కాకినాడ రూరల్ ఎంపీడీఓ పాటంశెట్టి నారాయణమూర్తి తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణిపేట గ్రామంలో గ్రామ సచివాలయం 4వ పరిధిలో గ్రామ సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి అవుట్రీచ్ సర్వేను చేపట్టారు. గ్రామంలో జరుగుతున్న అవుట్రీచ్ కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ ఎంపీడీఓ పాటంశెట్టి నారాయణమూర్తి పర్యవేక్షించారు. అలాగే కోవిడ్ వ్యాక్సినైజేషన్ కార్యక్రమాన్ని ఎంపీడీఓ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రూరల్ ఎంపీడీఓ నారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు. ప్రతిరోజు అంటే సంక్షేమ కార్యక్రమాల అమలు టైంలో మీ ఇంటికి వస్తున్నారా లేదా, అన్ని సంక్షేమ కార్యక్రమాల గురించి మీకు వివరించి చెబుతున్నారా లేదా, మీకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అన్నది ప్రతి ఇంటికి వెళ్ళి తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే వెల్ఫేర్ క్యాలెండర్, సంక్షేమ క్యాలెండర్ ఒకటి ఉంది, ఆ క్యాలెండర్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏ సమయానికి అమలు చేస్తున్నారు అన్నది అందులో దాని మీద వివరంగా ఉంది క్యాలెండరు. అలాగే సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది కాంటాక్ట్ నెంబర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ ఏంటన్నది, ఇది కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా డిస్ప్లే చేయమని చెప్పడం జరిగింది. అది కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజున మన రమణయ్యపేట 4 సచివాలయానికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ నుంచి అయితే కొంచెం టెక్నికల్గా ఈ యాప్ ప్రాబ్లం ఉంది కానీ, బట్ వీళ్ళైతే సచివాలయం స్టాఫ్ అందరూ కూడా తిరిగి చేయడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ఈ సిటిజన్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ గురించి.